ఈ కలికాలంలో కార్పొరేట్ జాబులు సంపాదించాలంటే ఎంత కష్టమో నాకన్నా మీకే బాగా తెలుసు. అందుకే మీ అందరి కోసం రీలెవెల్ అనే జాబ్ ప్లాట్ఫామ్ ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ రీలెవెల్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకునే నిషా సార్థక్ అండ్ శుభం చాలా ఈజీగా జాబులు సంపాదించారు. నిషా తన బిజినెస్ డెవలప్మెంట్ కెరియర్ ని 10 ఇయర్స్ తర్వాత రీలెవెల్ ప్లాట్ఫామ్ నుంచి స్టార్ట్ చేసింది. అలాగే సార్థక్ కామర్స్ చేసి సాఫ్ట్వేర్ ఫీల్డ్ లోకి రీలెవెల్ టెస్ట్ ద్వారా ఎంటర్ అయ్యాడు. అలానే శుభం తన యూపీఎస్సీ ప్రిపరేషన్ కి బ్రేక్ ఇచ్చి ప్రొడక్ట్ మేనేజ్మెంట్ కెరియర్ లో రీలెవెల్ ద్వారా ఒక జాబ్ సంపాదించాడు. ఈ రీలెవెల్ టెస్ట్ రాయడం వల్ల మీరు ఫ్రెషర్ అయినా ప్రొఫెషనల్ వర్కర్ అయినా ఒకే ఒక టెస్ట్ తో బోల్డ్ అండ్ ఆపర్చునిటీస్ అండ్ మీ కెరియర్ ని రైట్ ట్రాక్ లో పెట్టుకునే ప్లాట్ఫామ్ ఇది. ఒకవేళ ఈ రీలెవెల్ టెస్ట్ లో గానీ మీరు పాస్ అయితే స్విగ్గీ, ఓలా, అప్గ్రేడ్ ఇలా 200 పైగా కంపెనీస్ మీకు జాబ్ ఇవ్వడానికి రెడీగా ఉంటాయి. ఈ రీలెవెల్ టెస్ట్ రాసి ఇంటర్వ్యూలో గానీ పాస్ అయితే జాబ్ సంపాదించిన క్యాండిడేట్స్ కి ఈ రీలెవెల్ వాళ్ళే బోల్డ్ అండ్ గుడీస్ కూడా ఇస్తారు. అందులో టాప్ 3 క్యాండిడేట్స్ కి మ్యాక్బుక్, ఐఫోన్, ఆపిల్ వాచ్ అలాంటి ఎన్నో ప్రైజెస్ ఇస్తారు. ఓన్లీ లాస్ట్ మంత్ లోనే 36 లాక్స్ వర్క్ చేసే జాబ్స్ ఎంతో మందికి అందించారు. ఈ రీలెవెల్ ద్వారా జాబ్ వచ్చిన వారి హోర్డింగ్స్ అక్రాస్ ఇండియా మొత్తం వేస్తారు. సో ఇంకెందుకు లేట్, డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాం, లింక్ ఓపెన్ చేసి రిజిస్టర్ అయ్యి మంచి ప్యాకేజ్ ఉన్న జాబ్ కొట్టేయండి. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, దీనికి డిగ్రీలతోనే ఎక్స్పీరియన్స్ తోనే సంబంధం లేదు, ఓన్లీ మీ స్కిల్ తోనే సంబంధం. ఆల్ ది బెస్ట్. నాన్న ఏజెంట్ ఇందాకలాగా సుమోలు గట్టే ఎక్కించికరా నాన్న, మొన్నట్లాగా ట్రైన్ లో ఏమైనా ప్లాన్ చేయి. అలాగే లేండి. గురు నువ్వు వచ్చే గురు బయలుదేరుతావా? మళ్ళీ సుమోలానా? వద్దరా నాన్న. నానా ఇంకా కాలాస్త రాలేదా? వచ్చేసాం గురువు గారు, అలా అరకండి. కాలహస్త వచ్చింది, దిగండి. నీకెన్నిసార్లు చెప్పాలరా నానా, కుక్కింది నువ్వే కదా, నువ్వే దిగి బయటికి. వస్తున్నాను, ఆగండి. ఏం గురువు గారు, జర్నీ ఎలా జరిగింది? సాటిస్ఫైడా? మేము నీకు డబ్బులు ఇచ్చిన తీర్థయాత్రలక మా అంతిమ యాత్రలక అని డౌట్ కొందరా నాన్న? చికెన్ షాప్ లో కోడి మెండ నలిపిసి డబ్బులోకి ఇసిరిసినట్టు మా అందరినీ ఈ సుమోలోకి తోయేస్తున్నావు నువ్వు. ఇంకొక కిలోమీటర్ కూడా ఈ సుమోలో ట్రావెల్ చేయలేమరా నాన్న? ఊరుకోండి గురువు గారు, మరీ చెప్తున్నారు. అంత ఫ్రీగా ఉండాలంటే నన్ను ఎందుకు బుక్ చేశారు? ఏ హెలికాప్టర్ మీద వచ్చి వచ్చారు కదా. ఏ మా వన్య మాస్టర్ నెత్తి హెలిప్యాడ్ లో ఉంది, అక్కడ ల్యాండ్ అయిపోవచ్చానా? నువ్వు ఊరుకోరా నాన్న, ఈ కాలాస్తి రోడ్ అంతా కథకలు కథలు, దెబ్బకి లడ్డూలు గుండైపోయి ఉంటాయి. గురువు గారు ఎవరి బ్యాగులు తీసుకోండి, ఇక్కడ నుంచి సుమో వెళ్ళిపోతుంది, నెక్స్ట్ అంతా ట్రైన్ జర్నీయే. ఇప్పుడు బ్యాగులు తీసుకొని ఎక్కడ పెట్టుకోమంటావు నాన్న? ముందు దర్శనం అయిపోనే. నేను వెళ్ళాలండి. నువ్వు వెళ్ళిపోరా బాబు, ఇక్కడ ఉండక. నువ్వు ఇక్కడే ఉంటే మళ్ళీ ఈ సుమో ఎక్కడ ఎక్కించేస్తాడని భయంగా ఉంది. ఈసారి తిరుపతి వస్తే ఫోన్ చేయండి, సుమో పట్టుకొస్తాను. అమ్మో నీ సుమో మాత్రం జన్మలో ఎక్కడం మరి. అదృష్టం ఉండాలి. నాకు లేదు లేని వెళ్ళి. నానా ఏజెంట్ ఈ లగేజ్ ఇప్పుడు ఎక్కడ పెట్టమంట? అబ్బా పైన లగేజ్ కౌంటర్ ఉంటది గురువు గారు, అక్కడ ఇచ్చేయండి. మావి 2 బ్యాగులు అండి. ఇదిగోండి మావో 2 సరదాగా. నాది ఒకటేనా మరి? ఆ చేతిలో కవర్ ఏంటి? అది కూడా ఇవ్వండి. ఇవి తిరుపతి లడ్డూలా మరి? అయితే ఇవ్వండి, లోపలికి ఏమి వెళ్ళలేవు. నువ్వు తినేస్తే అంత కక్కుర్తలు ఏం కాదు. మేము ఇవ్వండి, ఒక్క నిమిషం ఉండరా నానా? ఎవడరా బాబు వీడు, కక్కుర్తికే కోటాకాడ్లాగా ఉన్నాడు.
నాన్నగారు ఎవరుంటారండి ఈ గుడిలోని? శివుడురా. కాశీలో కదా శివుడు ఉండేది, మళ్ళీ ఎక్కడేటి? ప్రతి దేవుడికి పర్టికులర్ గా ఒక క్షేత్రం ఉంటదిరా, కానీ శివుడికి అలా కాదు. భారతదేశం అంతటా ఎన్నో క్షేత్రాలు శివుడికి ఉన్నాయి. జ్యోతిర్లింగాలని, ఆత్మలింగాలని, పంచభూత లింగాలని అలా ఎన్నో ఉన్నాయి. ఆ పంచభూత లింగాల్లో ఒకటైన వాయులింగమే శ్రీకాళహస్తిలో ఉంటుంది. మరి శ్రీకాళహస్తి అని పేరెందుకు పెట్టారు నాన్నగారు? శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడి చేత ఈ లింగం పూజింపబడిందిరా, అందుకే దీని పేరు శ్రీకాళహస్తి అని పెట్టారు. ఈ మార్వల్ వాళ్ళు, డిసి వాళ్ళు ఏదో 4-5 స్టోరీలు రాసి ఫేమస్ అయిపోయారు, కానీ మన భారతదేశంలో అలాంటి బొచ్చుడు ఉన్నాయిరా? నిజమేరా బాబు, ఊరూరికి ఒక కథ ఉంది. ఈరోజు ఎలాగైనా కోమలితో మాట్లాడాలి స్వామి. అడిగమ్మో మళ్ళీ వచ్చాడు నాయనా. అటువైపు వెళ్ళి జ్ఞానప్రసూనమ్మ మాతను కూడా దర్శనం చేసుకోండి. ఒరే మహేష్, ఆ కోమలి వాళ్ళ నాన్న ఏట్రా, మా లవ్ కళా దాపరించాడు. నీ లవ్ పురుగు ఆ సాలి పురుగు గూడులో చిక్కుపోయిందిరా, బయటికి తీయడం కొంచెం కష్టమే. తీయాలరా మహేష్, ఈరోజు ఎలాగైనా బయటికి తీయాలి. దాంతో మాట్లాడే 2 నెలలు అయిపోతుందిరా. సరే సరే ఆడకు, మీ నాన్న వస్తాడు మళ్ళీ నేత్రడు, అలా అలా నడుచుకుంటూ ప్లాన్ చేద్దాం. నాయనా తీర్థం తీసుకో అమ్మా. పంతులు గారు గ్లాస్ లో వేసేయండి. ఒరే బల్లే, అందరూ తీర్థానికి సేయి పడతారు కదరా, బుడతడేట్రా గ్లాస్ పడుతున్నాడు. ఆడికి ఆ పచ్చకాపురం నీళ్ళంటే ఇష్టమట్రా, చిన్న చిన్న చేతిలో వేసుకుని ఉస్సుస్స నీడ తాగుతాం, గ్లాస్ లో వేసుకుని ఒకేసారి తాగుదామని ప్లాన్ చేస్తున్నాడు. ఒరే బుడత ఇలా రారా, ఏట్రా ఇది సూపర్ గా ఉంటాయిరా ఈ నీళ్ళు. ఒరే తీర్థం తీర్థం లాగే తీసుకోవాలరా, ఎందుకు నీ కడుపు మీద అలా ప్రయోగాలు చేసి మమ్మల్ని సాగొడతావు? కడుపు అనేది దేవుడు మనకిచ్చిన ఒక ప్రయోగశాలరా, ఆ ప్రయోగశాలలో నువ్వు ఏ ప్రయత్నమైనా చేయొచ్చు. సక్సెస్ అయినా రేపొద్దున్నే బయటకు వచ్చేస్తుంది, ఫెయిల్ అయినా రేపొద్దున్నే బయటకు వచ్చేస్తుంది, మనకేటి పోయింది చెప్పి. ఇప్పుడు మనం మాత్రం వెళ్ళేటప్పుడు ముద్దబంతి పూలు ముక్కలు పెట్టుకుని వెళ్ళాలరా. ఇప్పుడు ప్రయోగశాల పర్ణశాల అనుకుని ఏది పడితే అది కడుపులోకి వేస్తున్నాడు, మనకి మిగతా జర్నీ అంతా రష్యా ఉక్రెయిన్ వారే. నాయనా ఎదురుగా రాహుకేతువుల ఆలయం ఉంది, దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే మీ కష్టాల నుంచి కొంత గట్టెక్కుతారు. ఒరే మహేష్, ఈ 11 ప్రదక్షిణాలు అయ్యేలోపు ఎలాగైనా మా పాపతో మాట్లాడాలరా. ఒక పంచి అల్లక్కడ గోడ ఉంది కదా, ఆ గోడ వెనకాల నిలబడు, 2-3 ప్రదక్షిణాలు అయ్యాయి కరెక్ట్ గా కోమలి వచ్చే టైంకి దాన్ని చేయి పట్టుకుని లాగి, 11 ప్రదక్షిణాలు అయ్యేలోపు మాట్లాడే, లాస్ట్ ప్రదక్షిణ వదిలేయి. సూపర్ ఐడియా ఇచ్చారు మహేష్, నేను వెళ్ళి సురు చేయాతను. ఒకటి, 2, 3. అమ్మడి అమ్మ కమ్ము ఉంచడు. కోమలి, నీతో మాట్లాడి చాలా రోజులు అయింది కదా, అందుకే నీ మొహం చూడడానికి నాకు సిగ్గేస్తుంది. 2 నెలలు పైన అయిపోతుంది నిన్ను కలిసి నీతో మాట్లాడి, అందుకే ఈరోజు ఎలా అయినా నా మనసులో ఉన్న మాటలు నీకు చెప్పాలని ధైర్యం చేశాను. మీ నాన్నంత పెద్ద బోగ్గడి ప్రపంచంలో ఎవడు ఉండడు తెలుసా కోమలి? ఏదో బోడుగుండు మొహం వేసుకొని నిన్ను చూసినప్పుడల్లా అడ్డొచ్చేస్తున్నాడు. ఆడు కాలో సెయ్యి ఇరిగిపోయి మూల కూర్చుంటే గానీ మన ఇద్దరం కళ్ళం ఏటో. ఏడు కష్టాలు రాహుకేతువుల చుట్టూ కాదు కదా, ఈ భూమి చుట్టూ ప్రదక్షిణాలు చేసినా పోయే. యాక్చువల్లీ నేనే మొన్న చెయ్యో కాలు ఎరగొట్టేద్దాం అనుకున్నాను మీ నాన్నకి, కానీ ఎందుకులే మీ నాన్న నాకు మావయ్య అవుతాడు కదా అని కొద్ది జాలి చూపించాను. అట్లుంటది మనతోని లవ్. సరే ఎనీవే, చివరగా వెళ్లే ముందు నాకు ఒక హగ్ ఇచ్చావంటే ఈగల వాళ్తూ ఎదురు చూస్తున్న సమోసాకి ఎర్రటి టమాటా కెచ్చప్ పద్దినట్టు ఉంటుంది దా. అంటుకుల్ చి అంకుల్, ఏదన్నా ఇంటికి వెళ్ళి చూసుకుందాం అంకుల్, ఇక్కడ ఎలాంటి పెంట చేయకండి అంకుల్. నేను పెంట చేస్తున్నానా? పెంట నువ్వురా చేసింది, పెంట నా కొడుక. పెంట నా కొడుక? మీ కొడుకును కాదు అంకుల్, మీ కొడుకునంటే కోమల మళ్ళీ నాకు చెల్లి అయిపోద్ది. పెంట లాడి కొడుక అని తిట్టండి అంకుల్. సిగ్గు లేదురా నీకు, ఉండు మీ నాన్నని పిలిచి ఈ శ్రీకాళహస్తిలోనే మీ ప్రాబ్లంకి స్వస్థ చెప్పేస్తాను. అంకుల్ ప్లీజ్ అంకుల్ అరకండి అంకుల్, మా నాన్న వచ్చేస్తున్నాడు అంకుల్. అంకుల్ ప్లీజ్ అంకుల్ వచ్చేస్తున్నారు అంకుల్. ఎవరో పిలిచినట్టు వేసింది. ఏట్రా నానా, ఇక్కడ ప్రాబ్లం ఏంటి? నా కూతురు చేయలేకపోయి నా చేయలేసాడు.
సార్ గురుగారే గుళ్ళ గట్టి గట్టి కరగండి, ఏదన్నా ఇంటికి వెళ్ళి చూసుకుందాం లేండి. అది అలా చెప్పండి సార్. అలా కాదు సార్ బాబు, ఇక్కడ మీతో పాటు నాలుగైదు ఫ్యామిలీలు వచ్చారు కదా, అందరిని ఎందుకు చెప్పండి ఇబ్బంది పెట్టడం. ఇంటికి వెళ్ళాక మెల్లగా ఈ ప్రాబ్లం మడతట్టుకుందాం లేండి. ఇక్కడతో వదిలేండి దీన్ని. నేను మాత్రం ఈ ప్రాబ్లం అందులేడు సార్, పెద్ద పెద్ద అంతస్తులనే తేల్చేద్దాం. మీరు బయలుదేరండి. ఎరా నాన్న, ఎక్కడికి వచ్చినా ఉండబెట్టదేంటి నీకు. అలా కాదు సార్, కామ్లీతో మాట్లాడదామని ఏదో ట్రై చేశాను సార్, అంతలోపే చూసుకోకుండా ఈడి సైలు ఆగిశాను. ఇంకా నయ్యం, మీ నాన్న సై పట్టుకొని లాగలేదు, పక్కనే ఉన్న త్రిముఖి నదిలో కలిపెద్దండి నిన్న. అమ్మ బాబాయ్, పదం పదం ఇంకా బయలుదేరదాం. మధుగాడు పుట్టక ముందు వాళ్ళ అమ్మ నాన్నడు మొహం చూసుంటే ఆయన కనకపోదురు కదరా, కొన్ని కొన్ని అలా జరిగిపోతుంటాయిరా. ఒరే బల్లిగా, నువ్వు ఎగ్జాంపుల్ కరెక్ట్ గానే చెప్పు, కానీ నాకు ఏదో తేడా కొడుతుందిరా. నీ గుండె మీద గబీ గుబీ మన గుద్దేస్తా గానీ నా గుండె చాటిస్తావని అంటుంది. రైల్వే స్టేషన్ కెళ్ళి నిలబడితే విజయవాడ ట్రైన్ వస్తుంది, నీటికి ఎక్కి వెళ్ళిపోవడమే. అమ్మయ్య ట్రైనే కదా, ఫ్రీగా ఉంటది, నీటికి వెళ్ళిపోవచ్చు. తన ఏజెంట్ ఈ ప్లాట్ఫామే కదా. ఓయ్ ఏంటి ఓయ్, నీకు ఏంటి కావాలి ఓయ్? టీటి గారు టికెట్ లేదండి, కొద్దిగా ఏదైనా జాగ ఉంటే సెట్ చేస్తారేమో అని. ఏంటి ఓయ్, నీకు ఎలా కనిపిస్తున్నాను ఓయ్? సీట్లు గట్ట సెట్ చేసే బోకర్లా కనిపిస్తున్నాను ఏంటి ఓయ్, నీకు బోకర్లా కనిపిస్తున్నాను ఏంటి ఓయ్? ఒరే మామా, అటు చూడు. చెప్పు ఓయ్, బోకర్లా కనిపిస్తున్నాను నీకు? కాదండి టీటి గారు, అది కాదండి. వెళ్ళిపోవాయి, నా ముందు కనబడకుండా వెళ్ళిపోవాయి. టికెట్ అడిగితే కొట్టేస్తున్నాయి ఏంట బాబు. వినబడింది బాయ్, వినబడింది బాయ్. నాకు తప్పు అయిపోయింది సార్, తప్పు అయిపోయింది సార్. రే ఈడేట్రా, కొంప తీసి మన ట్రైన్ ఎక్కుతాడా? పొరపాటున కూడా అలా జరగకూడదురా మామా. నానా ఏజెంట్, ఈ ట్రైన్ మందేనా? అది మంది కాదు గురుగారు, నెక్స్ట్ వచ్చే ట్రైన్ మంది. అవునా, దేవుడా దేవుడా, ఈ టీటీ గడ్డ ఈ ట్రైన్ ఎక్కిపోయేలా చూడు దేవుడా. ఎక్కుపోతున్నాడు ఎక్కుపోతున్నాడు. యాహో, నువ్వు ఉన్నావు దేవుడా. మరి నానా, మనకు మంచి టీటీ వస్తాడు లేండి. సార్ అటు చూడండి, మళ్ళీ దిగిపోయాడు. ఈ ట్రైన్ వెళ్ళిపోతుంది, ఈడు ఇంకా ఎక్కట్లేదు. కొంప తీసి మన ట్రైన్ ఎక్కుతాడేట్ర నానా. మీరు ఉండండి సార్, మమ్మల్ని భయపెట్టకండి. ఆ గురువు గారు ఈ ట్రైన్ మందేనండి. ఈడెక్కూడదు, ఈడెక్కూడదు. దేవుడా, కొంప ముంచేసావు కదరా దేవుడా. మధు ఏంట్రా, నా ఏజెంట్ గారి బ్యాగ్ వైపు ఎలా చూస్తున్నావు? ఇప్పుడు ఆ బ్యాగ్ తో నాకు బోల్డ్ అంత పని ఉందిరా. ఆ బ్యాగ్ తోనా? కొంప తీసి అందులో డబ్బులు కట్టి వేద్దాం అనుకుంటున్నావు? అందులోనే మన టికెట్లన్నీ ఉంటాయి. టికెట్లతో నువ్వేం చేసుకుంటావురా? ఆ టికెట్లోంచి అంటుకులు కట్టి టికెట్ తీసి బయటికి తీసిరేద్దాం అనుకుంటున్నాను. మరి టీటీ వచ్చి అంటుకులు కానీ టికెట్ ఏదైనా అడిగితే? టీటీ వాడిని బయటికి తీసిరేస్తాడు. అంటే నీకు కామ్లీకి మధ్యలో అంటుకుల్ని పర్మనెంట్ గా తీసేద్దామని చూస్తున్నావా? ఒరే తప్పు రా మధు, తప్పు. ఉప్పుల గురించి చూసుకుంటే టిప్పు సుల్తాన్ చరిత్రకి ఎక్కేవాడా, టీసీలకి టిప్పులు ఇవ్వకుండా ప్యాసింజర్ ట్రైన్ ఎక్కేవాడా, అవన్నీ చూడకూడదు. ఫాలో మీ. టికెట్లు ఆ బ్యాగ్లోనే ఉన్నాయని ఎలా చెప్తున్నావురా? వల్లే, నువ్వు ఆ ఏజెంట్ గడ పక్క నుంచి వెళ్ళి టికెట్లు ఇందులోనే కదా అంకుల్ ఉన్నాయి అని అడుగు. టికెట్లు ఇందులోనే కదా అంకుల్ ఉన్నాయి? ఇందులోనే ఉన్నాయి అమ్మా, ఇందులోనే ఉన్నాయి. ఒరే ప్లాన్ స్టార్ట్ చేసేయండి. Thank you.
కాసేపట్లో నేను నీ పని చెప్తానరా, అలాగే కూర్చో నువ్వు. ఓపెన్ చేయరా, ఓపెన్ చేయరా. ఉన్నాయి గురు గారు, రండి వచ్చి కూర్చొని చెప్తాను. కూర్చోడమేటి బాయ్, నా ట్రైన్ లో నేను కూర్చోడమేటి బాయ్, నాకే మర్యాదలు చేస్తాను. టికెట్లు చూపించు. అదే గురు గారు, చూపిస్తున్నాను. ఒకసారి రండి, ఇలా రండి చెప్తాను. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ చేపెట్టుకుంటా బాయ్, సెంట్రల్ వద్దనే అతను. ఉంచండి గురు గారు, ఉంచండి ఉంచండి చెప్తాను. ఏడు వాయ్ ఉంచేదేటి వాయ్, ఏడు ఉంచాలి వాయ్, నా చేతిలో డబ్బులు పెడతాను వాయ్, ఎంత ధైర్యం వాయ్ నీకు. గురుగారు గురుగారు అరకండి, అర్థం చేసుకోండి గురుగారు. అక్కడ గొడవ ఏంటి? నన్ను ఎరా అంటావు వాయ్? అంటే గురువు గారు, అది మీరు వారం రోజులు కూడా ఓపిక పట్టకుండా నన్ను వాయించారు కదండి. నాకు టైం సరిపోక రిటర్న్ టికెట్లు బుక్ చేయలేదు గురువు గారు. టికెట్లు లేవా? అంత మెల్లగా చెప్తున్నావు ఏంటర్ నానా, టికెట్లు లేకుండా మా అందరినీ ట్రైన్ ఎక్కించావా? ఆడు గుబురు చుట్టూ వేసుకుని కొట్ల గొప్పలాగా ఎలా చూస్తున్నాడో చూడరా నానా, పోలికి ఒక పీక పట్టుకొని బయటికి ఇసిరేస్తాడు. గురువు గారు మీరు భయపడకండి, నేను ఏదో విధంగా మేనేజ్ చేస్తానులేండి. ఎడువాయ్ గుట్ల గొప్ప అంటున్నారు, ఎడువాయ్ గుండు పట్టుకుని ఇసిరారంటే గుంటూరు గండు ముందలు పడతారు వాయ్. అరే మైసు, ఈ రోజు రాత్రికే మన యోగాంతం అయిపోయేలా ఉందరా, ఈ లోపు నన్ను వెళ్ళి కామలిక ఒక కిస్ ఇచ్చొచ్చమంటవా? టీటీ గారు లేడీస్ తో వచ్చామండి, కొంచెం ఆలమొహం చూసాను, మమ్మల్ని వదిలేయండి. టికెట్లు లేకుండా ట్రైన్ ఎక్కుతారు వాయ్, దిగండి వాయ్, దిగండి. ఇది కాలు జారిపోయి కృష్ణానదిలో పడిపోవాలరా, సీన్ వదిలేద్ది. మల్లేశ్వరరావు గారు, చెప్పండి. మల్లికార్జున్ గారు, చూసారండి మన దగ్గర డబ్బులు తీసుకుని టికెట్లు కూడా తీయలేదు. నిజమేనండి, మనం ఇలా సైలెంట్గా ఉంటే విజయనగరం వెళ్ళినట్టే. ఇంకా విజయనగరం వెళ్తారా నానా? తీసుకెళ్ళపోతే ఏజెంట్ గారు నేను వదులుతాను. ఏంటి నానా ఏజెంట్? గురువు గారు. మాకేంటిది మాకేంటిది? నేను అంతక్క విజయనగరం రైల్వే స్టేషన్ క్యూలో నించుంటే నన్ను ఆఫర్లతో కాకబట్టి ప్లాన్కి టికెట్. కానీ ఇప్పుడు ఎంత మొక్క పెడతామంటారు నానా, నువ్వు సీజన్ పనికి నేనేదో డబ్బులు తినేస్తాను అనుకుంటాను ఇక్కడ అందరూ. మల్లికార్జునరావు గారు మల్లేశ్వరరావు గారు అయితే మనీ మనీ మ్యాటర్ రాగానే మూతి మూతి దగ్గర పెట్టుకుని మీటింగ్లు పెట్టించుకుంటారు. పొద్దున్నేమో పాతిక మంది సుమోలో సర్దిసో, ఇప్పుడేమో నిర్దాక్షిణ్యంగా ప్లాట్ఫామ్ మీద నిలబెట్టిసో. నీకేమో పద్ధతిగా ఉందరా నాన్న, ఇది మంచోడు కాబట్టి మాట్లాడే అవుతున్నా, లేకపోతే మెట్లు కేసు గుద్దిందిరా. నీది నాది పట్టుమర్రా, ఎంత గట్టితో ఉందో నాకు తెలుసు. అయ్యో గురువు గారు, గుద్దేయడం వరకు ఎందుకులేండి, నెక్స్ట్ ఏదో బండి టికెట్లు తీసేస్తాను, ఏదోలా అడ్జస్ట్ వెళ్ళిపోదాం. చేతులు కాళ్ళు తీయండి నానా. ఒరే నానా, లెగండ్ రా బాబు, విజయవాడ వచ్చింది. అలా పెన్సింగ్ దాట ఎవడ ఎలకండ్ర నానా. నాకు ఈ కృష్ణానది దగ్గరికి వచ్చినప్పుడు అల్లా బ్రహ్మంగారు రాసిన వాక్యాలే గుర్తొస్తాయి. బ్రహ్మంగారా, ఏం రాశారు నాన్నగారు? కలియుగం ఆఖరిలో ఈ కృష్ణానది పొంగి ఆ ఇంద్రకీల యాత్ర మీద దుర్గమ్మ ముక్కు పడితే అగుద్దంట, అప్పుడు అంతా నాశనం అయిపోతుందంట. ఏంటి, కృష్ణానది పొంగి ఆ కొండ మీద ఉన్న అమ్మవారు ముక్కు పొడుకు తగులుతుందా? అంత పొంగిన తర్వాత నాశనం కాక ఇంకేటవుద్దు నాన్నగారు, ప్రాక్టికల్ గానే రాశారు అతను. సరే సరే, తొందరగా స్నానాలు చేయండి, కాసేపు ఆగితే గుడి మూసేస్తారు. అల్లా అనుకుంటారు నానా, అదే ప్రకాశం మ్యారేజ్. గురువు గారు, మీ జలకాల ఆటలు తొందరగా కానిస్తే కొండ ఎక్కుదాం.
విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పూలు తెచ్చిన మమ్మ, మెడలో దండలు వేసిన మమ్మ, చల్లక మమ్మో దీవించరావమ్మ. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పూలు తెచ్చిన మమ్మ, మెడలో దండలు వేసిన మమ్మ, చల్లక మమ్మో దీవించరా తల్లి. అమ్మవారికి మొక్కులు గట్ట చెల్లించుకోవాలనుకుంటే ఎదురుగా ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి తీర్చుకోండి. సరేనండి పొందులు గారే. భాగ్యం భాగ్యం. ఏంటి నానారే అరుస్తున్నావు? అదేరా భాగ్యం, పొట్టు చీర సంగతి ఏంటి చేద్దామని. మొక్కేసుకున్న తర్వాత ఏం చేద్దామంటావేంట్రా నానా? ఇదే నీకున్న ఆఖరి మొక్కు, దీన్ని గనక బ్యాక్ లాగ్ ఉంచావనుకో అమ్మవారు నీకు బ్యాక్ బోన్ ఉంచేస్తుంది. భాగ్యం, భర్త గురించి ఎలాగైనా మాట్లాడతావా? సార్ మేడం గురించి తెలిసిందే కదా సార్, మీరు ఊరుకోండి. ఇంతకీ మ్యాటర్ ఏంటి చెప్పండి. మ్యాటర్ ఏమీ లేదురా నానా, ఆ దుర్గమ్మకి పసుపు కుంకుమ పట్టుచీర పెడదాం అనుకున్నాను, పసుపు కుంకుమ తెచ్చాను, పట్టుచీర మర్చిపోయాను. మర్చిపోరా, ఎవరి సైతం పెట్టించేద్దాం ఊరుకుంటూ వచ్చారా? అంటే నానా అది మాకు తెలుసులేండి సార్, ఇప్పుడు మీరు ఎవరో ఒకరిని మానిపులేట్ చేయడం కష్టం లేండి, కానీ మీ బ్యాక్ బోన్ ఉంగిపోకుండా మీ మొక్కు తీర్చుకోండి. ఇప్పుడుకిప్పుడు అంటే పట్టుచీర ఎక్కడి నుంచి అవుతారా నానా? సార్ తపనా, నువ్వే తల్లి చెప్పమ్మా. ఇదిగోండి సార్, ఇది మా నాన్నగారు నా కోసం కొన్న పట్టుచీర సార్, ఇది ఇప్పటి వరకు నేను వాడలేదు. మీరు అమ్మవారికి పట్టు చీర పెడదాం అనుకున్నారు కదా, ఇది పెట్టేయండి సార్. తప్పనా, టచ్చేసేవరా నానా, నాకు పిల్లలు లేరని ఎప్పుడు బాధపడలేదురా నానా, ఫస్ట్ టైం బాధపడుతున్నాను ఇలాంటి కూతురు లేదని. కష్టాన్ని పంచుకునేవాడు కొడుకైతే కన్నీళ్లు పంచుకునేదిరా కూతురు, ఈ రోజు నుంచి నువ్వు కూడా నా కూతురు లాంటి దాని మీద నానా. చూసారా ఏదో జన్మలో నువ్వేదో తోక తొక్కసేవరా నానా, బంగారం లాంటి అమ్మాయి దొరికింది నీకు. సార్ తపన్ను కూతురు అన్నారు కదా, మా వాడు కాలు కడగల మరి. ఆహా పాములేయాలా, నీ కాలు తీసేయకుండా చూసుకోరా నానా, నేను మొక్కు తీర్చుకొని వస్తాను బయలుదేరిపోదాం. ఏదో వన్య మాస్టర్ గారు 3000 ముల్లోకాలు తిప్పేస్తానని మోటివేట్ చేసి తీసుకొచ్చాడు రా, సొత్త 3 సీట్లలో 30 మందిని మాట్లాడిచ్చాడు, ఇంకెప్పుడు నమ్మి ఇంకెక్కడికి రాకూడదు. ఒరే మధు అలా అక్కడ చూడు. ఏ జాతకాల కంప్యూటర్ చెప్పించుకున్నాడు డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి సరదాగా? నేను పెడతాను లేండిరా సరదాగా, వెళ్ళి చెప్పించుకోండి. అవునా సూపర్ అంకుల్, మీరు పెడతానంటే మేము వద్దంటామా. అలా అలా అన్న, నాకెట్టే ముందు నాకెట్టే. నువ్వు పెట్టానా తమ్ముడు సయ్య అక్కడ అట్రా. హలో, నా పేరు రాజు, నీ జాతకం అంతా ఉన్నది పెద్ద పూజు, అడుగడుగు నా గాజు, నీకు ఒక అమ్మాయి అంటే మోజు, పడి చచ్చిపోతావు రోజు రోజు, నువ్వు లవ్ లో మాత్రం లూజు. ఏట్రా చెప్తుంది ఇది, అంతా చూలేనా, నిజం చెప్పనా బూజు గాజు అనుకోని. నా కంప్యూటర్ అబద్ధం చెప్పదు తమ్ముడు, దీని కంప్యూటర్ జాతిలో లెక్క పీకియాలి. అన్ని నిజాలు చెప్పేస్తున్నా. హలో, నా పేరు రాజు, నువ్వు పొద్దున్న లేస్తే కింగు, నీ ఫ్రెండ్ ఏమో పెద్ద బొంగు, తడుగుతావు నువ్వు కోరుకున్న అమ్మాయికి రింగు, నీ లైఫ్ అంతా డింగు డాంగు. సూపర్ రాజు, సూపర్ సూపర్ రాజు. ఏట్రా అంత గొప్ప చెప్పిందా? సూపర్ చెప్పిందా. ఏట్రా నానా ఏం చేస్తున్నారు అక్కడ? ఏంటి సార్ ముక్క అయిపోయిందా? ఆ తపన దైవాలు తీర్పిందిరా నానా, 5 ఏళ్ళకి వచ్చి మీ జాతకం ఏనండి? నా జాతకమా? నా జాతకం గానే తెలుసుకుందంటే దానికే వైరస్ ఎక్కిపోద్ది. ఆ పెట్టరు నానా, పెట్టి పెట్టి ఎక్కడ సై అట్టండి. జిగల్ జిగల్ కనిపోతున్నాయి లైట్లు. హలో, నా పేరు రాజు. నమస్కారం. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఎట్లంటారు నానా, జెయింట్ వీల్ ఎంత ఉంటది? చాలా పెద్ద ఉంటది. అంత పెద్ద బొక్క పడబోతుంది నీకు ఈరోజు. ఏట్రా నాన్న అంటుంది జమ్ జమ్ నిజం. అంటే ఏ పరంగా పడుతుంది అంటున్నావు నువ్వు? ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా జెయింట్ వీల్ అంత పెద్ద బొక్క పడబోతుంది, తస్మాత్ జాగ్రత్త. ఏట్రా నానా ఏం చేస్తుంది ఇది? డొక్కులా మేసిన ఏ అమలాపురం నుంచి ఎత్తుకొచ్చే దీన్ని? సుబ్బారావు గారు మీరు మాత్రం నేను డబ్బులు ఇవ్వకండి. నేను ఇళ్ళకిస్తానని చెప్పాను గానీ మీకు ఇస్తానని చెప్పానండి సరదాగా. ఇదో బొక్క ఏంటి నాకు, ఈ బొక్క నుంచి మొదలయ్యేలాగా ఉందా జైట్ వీళ్ళ బొక్క? సార్ మన అందరం ఇక్కడ ఉంటే ఆ ఏజెంట్ ఏంటి అలా బస్సులో నుంచి బాగా చెప్తున్నాడు? ఏడరా నానా, అదేంటి అలా చెయ్యి ఊపుతున్నాడు, మన అందరం బస్సు ఎక్కిపోయాం అనుకుంటాడా? బస్సు ఎక్కిపోతే బయటికి చూసి చెయ్యేందుకు ఊపుతాడు సార్. నిజం ఉండే ఫోన్ కొడదా. మీ పని అయిపోయిన తర్వాత నేను అక్కడ ఉండి ఏం చేస్తాను సార్? మా ఊరు వెళ్ళిపోతున్నాను.
మా పని అయిపోవడం ఏంటో నానా, ఇంకా మేము ఇంటికి వెళ్ళలేదు కదా, మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళాలని బాధ్యత నీదే కదా. ఏంటి, మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లే బాధ్యత నాదా? ఒకసారి ఆ రోజు నేను ఏం చెప్పానో గుర్తు తెచ్చుకోండి. తిరుపతి కాణిపాకం కాళహస్తి విజయవాడ చూపిస్తానండి. అది విజయవాడ అనే ఆపిసాను, మళ్ళీ విజయనగరం తీసుకెళ్తానని చెప్పానండి మీకు. నేను చెప్పింది చెప్పినట్టుగా చేస్తాను సార్. నా మాట అంటే మాట, ఆట అంటే ఆట. గుడ్ బాయ్. కొంప మున్సిడ్రా నానా. సార్ ఏమైంది సార్? ఈ మ్యాటర్ కానీ వీళ్ళకి తెలిసిందంటే మొత్తం అందరికీ నన్నే టికెట్లు ఎట్టి తీసుకెళ్ళమంటారు. కామ్గా నేను మా భాగ్యం సైడ్ అయిపోలే. ఏట్లేదురా నానా, పక్కనే చిన్న శివాలయం ఉందంటే చూసుకుని వచ్చేస్తాడట. నాకు మా ఆవిడకి చిన్న షాపింగ్ ఉంది, చూసుకుని వచ్చేస్తాం. ఎక్కడ ఉండండి. ఏం షాపింగ్ సార్? వీధిలో అందరికీ కట్టుకోవడానికి తాళ్ళు కొంటారా నానా? భాగ్యం భాగ్యం ఇలా రా తొందరగా. ఏసీ బస్సు లాగా ఉంది, అలాగో భాగ్యం అలా మిడిల్ సీట్ కి వెళ్ళిపోదాం. వచ్చి ఏటా నానా, వాళ్ళందరినీ వదిలేసి నన్ను ఎందుకు ఇలా ఏసీ బస్సు ఎక్కించావు నువ్వు? ఇంటికి వెళ్ళక తీరిగ్గా చెప్తానులే భాగ్యం. ముందు నువ్వు సీట్ వెనక పంచుకొని పడుకో చెప్తానే. టికెట్ టికెట్ విజయనారాయణ గారు టికెట్లండి. 2000. ఏంటి ఇద్దరికి 2000? కరోనా వల్ల రేట్లు పెరిగాయండి. సరే సరే, మీ అందరం కాబట్టి సరిపోయింది, తీసుకోండి. నెక్స్ట్ టికెట్ టికెట్ విజయనగరం అండి. మొత్తం ఎంత మంది? 22 మంది అండి. 22 మంది? అంతమంది కలిసి ఏసీ బస్సు ఎందుకు ఎక్కారు నానా? నేనైతే మంచి ప్లాన్ చేద్దాను. 22000 ఒక్క ఇప్పుడు. 22000 ఇవ్వండి, మా అందరు డబ్బులు ఆయన ఇచ్చేస్తారండి. ఎవర్రా నానా బగరగాడు? మీరే. కొందరికి దేవుడు అంటే భయం, కొందరికి దేవుడు అంటే భక్తి, కొందరికి నమ్మకం, మరికొందరికి ఆశ. మొక్కులు ముడుపులతో మొదలైన ఈ ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో అనుభూతులు. ఈ 24 మంది చేసింది తీర్థయాత్ర మాత్రమే కాదు, ఎమోషన్స్ అనే ప్యాసింజర్స్తో నిండిన ఒక ట్రైన్లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక బ్యూటిఫుల్ జర్నీ. చివరగా దేవుణ్ణి మనం అడగాల్సింది ఒక్కటే, నేను శ్రమిస్తాను, నాకు సాయం చెయ్యు అని. ఇట్లు మీ సాయి కిరణ్ అండలూరి అండ్ టీమ్. బాబీ వర్సెస్ బేబీ దగ్గర నుంచి గణపతి బప్ప మౌర్య, వైజాగ్ సిరీస్, ఇప్పుడు చేసిన తీర్థయాత్రల సిరీస్ లాంటి రాబోయే మరిన్ని హిట్ సిరీస్లో మీరు కూడా మా టీం మెంబర్ అవ్వాలనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాం, దాంట్లో మీ పోర్ట్ఫోలియో మరియు మీ డీటెయిల్స్ని ఎంటర్ చేసి ఈరోజే అప్లై చేసుకోండి. పోర్ట్ఫోలియో అంటే చాలామంది ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు, పోర్ట్ఫోలియో అంటే మీరు ప్రీవియస్గా చేసిన వర్క్స్. జై హింద్. వీడియోకి ముందు చెప్పిన రీలెవల్ జాబ్ ప్లాట్ఫామ్లో రీసెంట్గానే 3 కొత్త కేటగిరీస్ యాడ్ అయ్యాయి. అవే గ్రాఫిక్ డిజైనింగ్, ఫైనాన్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. అవే కాకుండా సేల్స్, ప్రోగ్రామింగ్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, అనలిటిక్స్, హెచ్ఆర్, ఇలా 16కు పైగా కేటగిరీస్లో టెస్ట్ అటెంప్ట్ చేసి మీకు నచ్చిన జాబ్ పొందొచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది.